थैंक यू सो मच चाला मंदिकि चेप्पाली थैंक्स लास्ट मंडे ఈ టైం కి నెత్తి మీద చేయి పెట్టుకొని శనివారం రిలీజ్ అంటున్నారు ఎలారా బాబు దినాల్లోకి తీసుకెళ్లేది సినిమా సాటర్డే రోజు అయితే తొలగొట్టుకొని చెప్పేసిన మీరు చూడరు సార్ ఫోర్ డేస్లో నేను తీసుకుపోతా జనాల దగ్గరికి సినిమా అసలు నో డౌట్ మీకు ఎందుకు అది ఇది అని రాజు గారికి బెక్కం గారికి శిరీష్ గారికి అందరికీ ధైర్యం ఇచ్చేసి నేను నేను మాత్రం నిజంగా చెప్తున్నా పిల్లిలాగా కూర్చున్నా ఎట్లరా ఇలారా అనుకుంటావు ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదు నాకు తెలిసి ఇక్కడ చాలా గట్టిగా అనుకున్నా ఇది నాకు తెలిసి నీకు దొరికిన ఒక వన్ ఆఫ్ ద అంటే ఆపర్చునిటీస్ అనేవి వస్తుంటాయి కానీ మనం అది వచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవాలంటారు కదా నేను అనుకున్నా ఎందుకంటే నేను 2 నెలలు బాధపడ్డా థియేటర్లో రాదేమో ఈ సినిమా అందరూ టీవీలలో చూసి వస్తారేమో నేను వాళ్ళు చూస్తున్న వాళ్ళ రియాక్షన్ నేను చూడలేనేమో అనుకోండి 2 నెలలు తెలియని ఒక లేయర్ ఆఫ్ డిప్రెషన్ ఉండే నవ్వుకుంటూ తిరుక్కుంటూ షూటింగ్ చేసుకుంటూ తిరిగినా కూడా అదంతా పోయింది సాటర్డే రోజు నాకు ఫోన్ కాల్ ఈవినింగ్ వచ్చి మన సినిమా రిలీజ్ నెక్స్ట్ సాటర్డే అన్నప్పుడు మండే రోజు స్టార్ట్ చేశాను ప్రమోటింగ్ ది ఫిల్మ్ జర్నీలో ఐ వాజ్ లుకింగ్ ఫర్ సపోర్ట్ ఎందుకంటే మనం కూడా థియేటర్కి జనాలను తీసుకొచ్చేది ఒక థియేటర్ మీద బతికే కొన్ని వేల మంది కి ఉపాధి ఇచ్చే సినిమా ఒకటి రిలీజ్ అవుతుంది ఇంత సెకండ్ వేవ్ ఈ సిచ్యువేషన్ తర్వాత వస్తున్నాం సో సమ్వేర్ ఇన్సైడ్ ఐ సీకింగ్ ఫర్ సపోర్ట్ లైక్ నేను చెప్పలేదు ఎప్పుడు ఎవరిని అడగలేదు కానీ సమ్వేర్ ఇన్సైడ్ నాకు ఐ వాజ్ సీకింగ్ ఫర్ సపోర్ట్ ఎవరన్నా కొంచెం పుష్ ఇస్తే బాగుండు ఎవరన్నా కొంచెం హెల్ప్ చేస్తే బాగుండు అని అనుకున్నా అనుకోవడమే కానీ దాని గురించి మళ్ళీ ఎవరైనా చేసిర్రా లేదా అవన్నీ చూసుకొని చేసిర్రో లేదో కూడా నాకు తెలీదు అవన్నీ చేసుకొని చూసుకునేంత టైం కూడా లేకుండే పడుకోలేదు ఇప్పుడు కూడా ఈ వారం రోజుల స్ట్రెస్ నిన్న నైట్ పడుకుంటే ఈరోజు మార్నింగ్ తెలుస్తుంది బాడీలో అరే వారం రోజులు ఏం చేసినవరా నువ్వు అని కష్టాలు చెప్తా ఇప్పుడు ఓన్లీ 3 షోస్ ఇన్ ఆంధ్ర టికెట్ ప్రైస్ ఈజ్ లెసర్ నైట్ షో ఉండదు 50% ఆక్యుపెన్సీ ఇన్ని ఉన్నాయిరా బాబు మేము రిలీజ్ చేసుకొని నేను ఒక మాట చెప్పినా నేను పేరు మార్చుకుంటా సినిమా హిట్ కాకపోతే అని నా రిలీజ్ డే మార్నింగ్ ప్రెస్ మీట్లో కూడా చెప్పినా నేను మాట వెనక్కి తీసుకోనని ఇన్ని కష్టాలు ఉన్నాయి రిలీజ్ అయిన తర్వాత పని కట్టుకొని కొందరు ముందుకు వచ్చి మీకు అది 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 నేను నాకు తెలియదు మీకు ఎవరికైనా తెలిస్తే నాకు ఒక హింట్ ఇవ్వండి ఎవరు చేశారు ఎందుకు చేస్తారో తెలియదు అది మళ్ళీ ఇంకొక దిక్కు రకరకాలుగా కొంతమంది నిజంగా ఆడు చేసేది బ్యాడ్ యాక్టింగ్ ఉండే కెమెరా ముందుకు వచ్చి బాలే సినిమా బాలే హీరో బాలే డిఏ బాలే స్క్రీన్ ప్లే బాలే అన్నకి స్క్రీన్ ప్లే కూడా తెలుసు నాకు స్క్రీన్ ప్లే డౌట్లు ఉంటే పోయి అడగాలి అన్నని సో ఇన్ని కష్టాలల్లా నా సినిమా లాస్ట్ ఈ 50% కాకుండా 100% ఆక్యుపెన్సీ రోజుకి 4 షోలు టికెట్ రేట్ హై ఇవన్నీ ఉన్నప్పుడు నా లాస్ట్ సినిమా హిట్ ఒక కలెక్షన్ చేసింది ఫస్ట్ డే డైరెక్ట్ కొడితే దానికి 40% కొట్టింది ఈ సినిమా పాగల్ నేను చెప్తున్నా ఐ వాజ్ సీకింగ్ ఫర్ హెల్ప్ అన్నా కదా డైరెక్ట్ నాకు సపోర్ట్ చేసింది ఈ జర్నీ మొత్తంలో ఒక్కలే ఆడియన్స్ డైరెక్ట్ ఏం నమ్మకం పెట్టుకున్నానో కానీ నన్ను అంటే చాలామంది నేను పేరు మార్చుకుంటే ఎక్కిరిద్దాం లాగేద్దాం అని రెడీగా నాకు తెలిసి టెంప్లెట్లు రెడీ చేసుకొని మరీ కూర్చొని ఉంటారు సారీ అన్నా నాకు ఆడియన్స్కి మధ్యలో ఇవ్వడం లేదు ఈరోజు నాకు అది అర్థమైంది అండ్ ఐ ఆల్వేస్ థ్యాంక్ మీడియా మీరు కూడా ఈ 4 రోజుల్లో నన్ను ఆడియన్స్ దగ్గరికి చేర్చారు నా ఇంటెన్షన్ కావచ్చు నేను అనుకునేది కావచ్చు సినిమా కావచ్చు దీన్ని మీరు ఆడియన్స్ దగ్గరికి తీసుకెళ్లారు థ్యాంక్ యూ సో మచ్ ఇన్ని కష్టాలలో నా సినిమా సాటర్డే రిలీజ్ అయింది ఫ్రైడే ఓపెనింగ్స్ మిస్ అయినా అయినా ఏం పర్లేదు శని ఆదివారాలు కలిపి 6.5 కోట్ల పైన వరల్డ్ వైడ్ గ్రాస్ కొట్టింది సినిమా ఇన్ని కష్టాలలో సో చెప్తున్నా దిస్ ఇస్ జస్ట్ ది బిగినింగ్ నిన్న థియేటర్ లూకిపోయినాయి నో ఫ్యామిలీస్
ఫ్యామిలీస్ ఎంజాయ్ చేయడం చూసా మల్టీప్లెక్సెస్ లో సింగిల్ స్క్రీన్ లూగిపోతున్నాయి, చైర్ లూగిపోతున్నాయి. దిస్ ఇస్ జస్ట్ ద బిగినింగ్. ఈ సినిమా ఇంకా చాలా 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 వండర్స్ చేయబోతుంది. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్. నాకు మీరు తప్ప ఎవరు లేరు. అర్థమైపోయింది నాకు ఈ సినిమాతో అయితే అర్థమైపోయింది. నన్ను కాపాడేది మీరే, నన్ను జాగ్రత్తగా చూసుకునేది మీరే. ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. ఫస్ట్ చాలా బాగా ఎందుకున్నాను, రాజుగారుతో పాటు సెలబ్రేట్ చేసుకోవాల్సిన మూమెంట్ ఇది. సార్ బాంబేలో ఉన్నారు, లైక్ 10 సినిమాలు చేసుకుంటూ విచ్చలవిడిగా బిజీ ఉన్నారు. సో ఐ మిస్ యూ సార్, మీరు కూడా ఇక్కడ ఉండేది ఉండే. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లైక్ కాన్స్టెంట్ సపోర్ట్ ఫర్ దిస్ హోల్ ప్రాజెక్ట్. ఐ లవ్ యూ. పగల్ సినిమా టీం తరఫున కొంచెం మంచి మంచి ట్రోల్స్ చేసిన వాళ్ళందరికీ నా లాస్ట్ సాంగ్ అంకితం. కాన్స్టెంట్ సపోర్ట్ వంశీశేఖర్ అన్న. Yes, sir, always been there since my Falangamadas film. Thank you so much for the constant support. అప్పుడు అసలు న్యూకమర్ నేను, నన్ను అసలు కొత్తగా వచ్చిండు అన్న ది బ్రెయిన్లో లేకుండా ఒక పెద్ద హీరోకి ఏం చేయాలో అవన్నీ నాకు చేసి పెట్టారు అప్పుడు ఫలక్నామాదాస్. ఫలక్నామాదాస్ అప్పుడు అంత ప్రమోషన్ అయింది కూడా మీ వల్లనే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద కాన్స్టెంట్ సపోర్ట్. అండ్ కాకా గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్ అగైన్. అండ్ మణికందన్ సార్, ఐఎమ్ సో సారీ, ఈ సినిమా మీకు అంత అద్భుతంగా కనిపిస్తుంది, అంత అందంగా కనిపిస్తుంది. ఒక్కొక్క ఫ్రేమ్ అంటే దానికి మణికందన్ సారే. సార్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను నమ్మి ఈ కథ మీరు చేసినందుకు. అసలు విజువల్స్ ఏం తీసి పెట్టారు సార్, నాకు తెలిసి మీ కెరియర్ బెస్ట్ సినిమా, నా కెరియర్ బెస్ట్ సినిమా ఒకటే అవ్వడం. థ్యాంక్ యూ సో మచ్ నేను ప్రీ రిలీజ్లో కూడా మర్చిపోయినందుకు. యా దట్స్ ఇట్. అమ్మాయిని ఫస్ట్ నమ్మింది నేనే చెప్పాను నరేష్కి. నరేష్ ఒక అద్భుతమైన అమ్మాయి ఉంది, యాక్టింగ్ మనకు రోల్ ఉంది కదా, ఆ అమ్మాయితోనే చేయిద్దామని. ట్రస్ట్ మీ, నువ్వు సినిమాని ఒక 10 నిమిషాలు హోల్డ్ చేసినావు అంటే అంత ఎంత పెద్ద బరువు తెలుసా అది. దాన్ని ఇలా మోసావు, వెరీ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఇన్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ దాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ధరణి టీవీ.